సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అనేవారు తెలంగాణ బీఏడి ఆన్లైన్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు సో మీరు మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో నార్మల్గా మనం మన యొక్క పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలెంట్ ఆర్ టెన్త్ క్లాస్ సంబంధించి ఎస్ఆర్ నో ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరు టెన్త్ కంప్లీట్ చేసినట్టు ఈ విధంగా ఎస్ అని క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎస్ క్లిక్ చేయగానే నెక్స్ట్ మన డీటెయిల్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మీరు ఎస్ఎస్సి అనేది ఏ క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్ నెంబర్ ఎంత అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది మనకి ఇంపార్టెంట్. సో ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది సో మీరు ఎక్కడ చేశారు స్టడీ అనేది, ఒకవేళ మీరు ఆంధ్రకు సంబంధించిన విద్యార్థులు అయ్యి ఉండి తెలంగాణలో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఉంటే సో తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్లో కంప్లీట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్ చూస్ చేసుకోవాలి. లేదా మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక డిస్ట్రిక్ట్లో కంప్లీట్ అయిందంటే ఆ డిస్ట్రిక్ట్ చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి ఇక్కడ విజయనగరం సంబంధించి అయితే స్టడీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ విజయనగరం అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సో హౌ మెనీ స్కూల్స్ డిడ్ యూ హ్యావ్ స్టడీడ్ అని అయితే అడుగుతుంది. దట్ ఈస్ మీరు నార్మల్గా ఈ యొక్క టోటల్ మనకు అప్లికేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో 9th నుంచి డిగ్రీ వరకు ఎక్కడెక్కడైతే చదివారో వాటి యొక్క బోనఫైడ్స్ లేదా స్టడీ కండక్ట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా సో మీరు 9th క్లాస్ 10th క్లాస్ ఒకటే స్కూల్లో చదివినట్టయితే మీకు ఒకే బోనఫైడ్ ఉంటుంది. ఒకవేళ 9th ఒక స్కూల్లో చదివి 10th ఒక స్కూల్లో చదివి ఉంటే రెండు బోనఫైడ్స్ ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు ఏంటి అంటే మనం 2 అనేది తీసుకోవాలి. అంటే మీరు వేరు స్కూళ్ళలో చదివినట్లయితే సో ఇక్కడ ఒకటే స్కూల్లో అంటే కొంతమంది 6th నుంచి 10th వరకు ఒకటే స్కూల్లో చదువుతారు, అలాంటి వారికి కూడా ఒకటే బోనఫైడ్ ఉంటుంది. సో అలా మీరు టోటల్ మీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో 9th 10th ఇంక్లూడింగ్ అయింది ఒక స్కూల్లో చదివితే మీరు ఇక్కడ జస్ట్ 1 క్లిక్ చేయాలి. సో ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క టైప్ ఆఫ్ స్టడీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ ఆఫ్ స్టడీలో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు మీ యొక్క ఎస్ఎస్సి ఆర్ 9th క్లాస్ ఏదైతే ఉంటుందో రెగ్యులర్ స్కూల్లో చదివారా లేకపోతే డిస్టెన్స్ ఆర్ ఓపెన్ స్కూల్లో చదివారా అనేది అడుగుతుంది. సో మీరు ఏ విధంగా చదివితే అది సెలెక్ట్ చేసుకోవాలి. నేను వచ్చేసి జెడ్పిహెచ్ఎస్ రెగ్యులర్ స్కూల్లోనే చదవడం జరిగింది. సో ఇక్కడ మనం రెగ్యులర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ మీరు ఓపెన్ కానీ డిస్టెన్స్లో కానీ చేస్తుంటే సెకండ్ ఆప్షన్ అయితే తీసుకోవాలి. జస్ట్ ఇలా ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో మీరు రెగ్యులర్ అయినట్టయితే అండ్ ఆ తర్వాత వచ్చేసి సో మనకు సంబంధించిన ఫస్ట్ బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయాలి. సో బోనఫైడ్ అనేది మీరు 9th క్లాస్కి సంబంధించి 10th క్లాస్ సంబంధించిన బోనఫైడ్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. సో మీరు 9th క్లాస్ ఒక స్కూల్లో చదివి 10th క్లాస్ ఇంకొక స్కూల్లో చదివితే 2 బోనఫైడ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందుకే మనం ఫైనల్ 2 సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. మీరు 9th 10th ఒకటి స్కూల్లో చదివితే వారు ఒకే బోనఫైడ్ ఇస్తారు కలిపి. అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ ఒక స్కూల్లో చదివినా, 8th నుంచి 10th ఒకటి స్కూల్లో చదివినా, ఇలా మీరు ఎన్ని స్కూల్లో అయితే చదివారు దాన్ని బట్టి బోనఫైడ్స్ ఇస్తారు. సో ఇక్కడ మాది 9th 10th అనేది ఒకే బోనఫైడ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్నా మా యొక్క బోనఫైడ్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. సో జస్ట్ ఈ విధంగా క్లిక్ చేసి మన యొక్క 10th క్లాస్ బోనఫైడ్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ చేయగానే సో దానికి సంబంధించిన నేమ్ ఏదైతే పెట్టుకోవడం జరిగిందో అది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. నా సజెషన్ వచ్చేసి ఇక్కడ మీరు నేమ్ అనేది సో ఎస్ఎస్సి బోనఫైడ్ అనేది పెట్టుకోండి, అది ఈజీగా గుర్తుపట్టడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మళ్ళీ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి సో మన యొక్క 10th క్లాస్ మెమో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఎస్ఎస్సి మెమో అనేది. సో ఒకవేళ మీరు 10th క్లాస్ అనేది ఓపెన్ స్కూల్లో కానీ లేదా ఓపెన్ ఎడ్యుకేషన్ కానీ చేసినట్లయితే మీకు బోనోఫైడ్స్ అనేది ఇవ్వరు, అప్పుడు ఖచ్చితంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా ఎప్పుడు తీసుకోవాలి సార్, రీసెంట్దా లేకపోతే ఓల్డ్ ఉన్నా సరిపోతుందా అంటే ఎస్పెషల్లీ మీరు 10th క్లాస్ చదివినప్పుడు సో అక్కడే స్టే చేస్తున్నట్టుగా మీరు పర్టికులర్ లొకేషన్లో ఉన్నట్టుగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, లేదా లాస్ట్ 7 ఇయర్స్ సంబంధించి మీరు ఒక రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. సో ప్రజెంట్ అయితే మాది మొత్తం రెగ్యులర్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి నేను స్కాన్ చేసి రెడీగా పెట్టుకుని నా యొక్క బోనోఫైడ్ అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మెమో కూడా అప్లోడ్ చేస్తున్నాము. సో ఈ విధంగా ఎస్ఎస్సి డీటెయిల్స్లో భాగంగా ఫస్ట్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్, తర్వాత ఇయర్ ఆఫ్ పాస్, తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి మెమో నెంబరు, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్, తర్వాత మీరు ఏ స్కూల్లో చదివారు, ఎన్ని స్కూల్లో చదివారు, రెగ్యులర్ డిస్టెన్స్, అండ్ మీ యొక్క బోనోఫైడ్స్, మీ యొక్క ఎస్ఎస్సి మెమో అప్లోడ్ చేసిన తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే మనం అప్లోడ్ చేసిన బోనోఫైడ్ అండ్ అదే ఎస్ఎస్సి మెమో ప్రివ్యూ అయితే మనకు నెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. అండ్ వన్స్ మన యొక్క ఎస్ఎస్సి మెమో అనేది అప్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది, మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. సో మనకు సంబంధించిన మెమో అనేది మనం అప్లోడ్ చేసిన మెమో కావచ్చు, బోనోఫైడ్ కావచ్చు, క్లియర్గా ఉన్నాయా లేదా అయితే వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ క్లియర్గా లేకపోతే మళ్ళీ మనం రీఅప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసి నేను అప్లోడ్ చేసిన నా యొక్క మెమో కావచ్చు అండ్ అదే బోనోఫైడ్ కావచ్చు క్లియర్గా అయితే డిస్ప్లే అవుతున్నాయి. అండ్ ఆ తర్వాత జస్ట్ మనకి ఈ విధంగా క్లియర్గా ఉంటే కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు క్లియర్గా లేవు అనుకుంటే ఇక్కడ బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకొని మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఎస్ఎస్సి మెమో అండ్ బోనోఫైడ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బట్ మాది వచ్చేసి క్లియర్గా ఉంది సో కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం ఎస్ఎస్సి మెమో అనేది అప్లోడ్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీరు తెలంగాణలో చేసినా, ఏపీలో చేసినా, అదర్ స్టేట్స్లో చేసినా మీరు ఇంటర్మీడియట్ ఏ విధంగా అయితే కంప్లీట్ చేస్తారో ఆ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. జస్ట్ మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించిన ఈక్వాలెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీరు ఇంటర్మీడియట్ చేస్తుంటేనేమో ఎస్సీ ఇవ్వాలి, ఇంటర్మీడియట్ చేయకుండా కొంతమంది 10th కంప్లీట్ చేసి ఓపెన్ డిగ్రీ చేస్తారు. అలా ఓపెన్ డిగ్రీ చేస్తే మీరు నో ఆప్షన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ మేము వచ్చేసి ఎస్ఎస్సీ కంప్లీట్ చేయడం జరిగింది, తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం జరిగింది, తర్వాత వచ్చేసి సో మా యొక్క డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము.
అండ్ వన్స్ ఈ విధంగా మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ స్టడీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, అది మీ యొక్క ఇంటర్మీడియట్ మెమోలో ఉంటుంది. ఇంటర్మీడియట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారని అడుగుతుంది. ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది మీరు ఏ డిస్ట్రిక్ట్లో మీ యొక్క ఇంటర్ కంప్లీట్ చేశారని, అండ్ టైప్ ఆఫ్ స్టడీ అనేది ఓపెన్లో చేశారా రెగ్యులర్లో చేశారని అడుగుతుంది. అండ్ మీ యొక్క ఇంటర్మీడియట్ ఎన్ని కాలేజెస్లో చేశారు, ఎన్ని స్కూళ్ళలో చేశారంటుంది. మీ యొక్క బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి బేస్డ్ ఆన్ మీకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ బట్టి ఇవి అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా మనకు సంబంధించిన ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ ఇయర్లో పాస్ అయ్యామని కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్లేస్ ఆఫ్ స్టడీ మీరు ఇంటర్మీడియట్ ఏ డిస్ట్రిక్ట్లో అయితే చేశారో ఆ డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ప్లేస్ ఆఫ్ స్టడీలో వచ్చేసి తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. మీరు తెలంగాణకు సంబంధించి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంటే తెలంగాణ డిస్ట్రిక్ట్ చూస్ చేసుకోవాలి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉంటే ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ చూస్ చేసుకోవాలి. ఒకవేళ అదర్ స్టేట్ అయినట్లయితే అదర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఇక్కడ విజయనగరం నుంచి, సో విజయనగరం అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ ఆ తర్వాత టైప్ ఆఫ్ స్టడీ ఉంటుంది. సో రెగ్యులర్ ఉంటుంది, డిస్టాన్స్ ఉంటుంది. మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది రెగ్యులర్గా కాలేజ్లో, సో మనకు సంబంధించిన ప్రాసెస్ ప్రకారం, సో రిజిస్టర్ చేసుకొని మీరు ఇంటర్మీడియట్ తెలంగాణ బోర్డు కింద లేదా ఆంధ్రప్రదేశ్ బోర్డు కింద చేసినట్లయితేనేమో సో మీరు రెగ్యులర్ తీసుకోవాలి. ఒకవేళ ఓపెన్ బోర్డు కింద ఓపెన్ డిస్ట్రిక్ట్ ఓపెన్లో కానీ డిస్టాన్స్లో కానీ చేసి ఉంటాయి, ఓపెన్ డిస్టెన్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మేము వచ్చేసి రెగ్యులర్లో కంప్లీట్ చేసాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి సో మీకు సంబంధించి రెగ్యులర్ ఆ డిస్టెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత, సో మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది ఎన్ని కాలేజెస్లో చేశారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్లో చేస్తారు, సెకండ్ ఇయర్ మరొక కాలేజ్లో చేస్తారు. అండ్ కొంతమంది వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అనేది బోత్ ఒకే కాలేజ్లో చేస్తారు. సో మీరు ఒకే కాలేజ్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకుంటేనే వన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది వన్ లేదా టూ లేదా త్రీ కాలేజెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజ్లో చేసినట్టయితే మనం సెకండ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మేము ఇక్కడ ఇంటర్మీడియట్ వచ్చేసి ఒకటే కాలేజ్లో చేసాము. సో ఒకటే కాలేజ్లో చేసాము అనుకుంటేనేమో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు రెండు కాలేజెస్లో చేశారనుకుంటున్నాం సెకండ్ ఆప్షన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఒకవేళ రెండు కాలేజెస్లో ఇంటర్మీడియట్ చేస్తుంటే సో ఈ విధంగా ఫస్ట్ మీరు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎక్కడ చేశారు అనేది ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి బోనోఫైడ్ అప్లోడ్ చేయాలి. అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎక్కడ చేశారు అనేది సెకండ్ దాంట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ దాంట్లో మేము బోనోఫైడ్ అప్లోడ్ చేస్తున్నాము, ఈ విధంగా అప్లోడ్ చేయాలి. అండ్ సెకండ్ దానికి సంబంధించి కూడా మీరు ఇంటర్మీడియట్ ఎక్కడైతే చేశారో ఆ ఇంటర్మీడియట్ బోనోఫైడ్ కూడా అప్లోడ్ చేయాలి. ఇలా మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ చేశారు, సెకండ్ ఇయర్ ఎక్కడ చేశారు, డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్లో చేసినా టూ టైమ్స్ బోనోఫైడ్స్ అప్లోడ్ చేస్తాము. ఒకే కాలేజ్లో చేస్తుంటే జస్ట్ ఇక్కడ వన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనం ఒకటే బోనోఫైడ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ మెమో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇలా క్లిక్ చేసి మనం ఇంటర్మీడియట్ మెమో అయితే అప్లోడ్ చేయాలి. ఈ విధంగా ఫస్ట్ మనకు ఇంటర్మీడియట్ ఒక హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ ఏ ఇయర్లో పాస్ అయ్యాము, ఏ డిస్ట్రిక్ట్లో చదివాము, అండ్ రెగ్యులరా డిస్టాన్సా, తర్వాత మీరు ఎన్ని స్కూల్లో చేశారు, మీ బోనోఫైడ్ సింగ్ ఏంటి, ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత జస్ట్ అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని ఇంటర్మీడియట్ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత వాటి యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా సో మీరు మీ డీటెయిల్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. సో మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి క్లియర్గా ఉన్నాయా లేదా అనేది, సో క్లియర్గా ఉన్నట్టయితే మనం సబ్మిట్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ డిగ్రీ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ క్లియర్గా లేకపోతే మీరు బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి మళ్ళీ సర్టిఫికేట్స్ అయితే రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే సో మేము అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. సో మేము ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం. ఇంకా మీకు క్లియర్గా లేకపోతే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు రీఅప్లోడ్ అయితే చేయొచ్చు. అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించిన ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీరు డిగ్రీ అనేది ఏ విధంగా కంప్లీట్ చేశారనేది, సో డిగ్రీ బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్ కానీ లేదా బీటెక్ కానీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ మీరు ఏదైతే చేశారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి యాజ్ పర్ యువర్ సర్టిఫికేట్ ప్రకారం. సో రీసెంట్గా రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్ దగ్గర కన్సల్టేట్ మెమో అండ్ ప్రొవిజనల్ మెమో ఉండదు కాబట్టి సార్ మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మా యొక్క షార్ట్ మెమోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, సో దానికి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో చేయండి అని సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఒకవేళ మీ దగ్గర కన్సల్టేట్ మెమో అండ్ అదేవిధంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేనట్లయితే సో మీరు మీ యొక్క షార్ట్ మెమోస్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో నార్మల్గా ఎవరైనా సరే మీరు డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే సో మీకు లాంగ్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సో మీరు పీజీ కోసం అప్లై చేసుకున్నా, బీఎడ్ కోసం అప్లై చేసుకున్నా, అదర్ సర్టిఫికేట్స్ దేనికోసం అప్లై చేస్తున్నా కూడా ఇది సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది మన తెలంగాణలో. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు సంబంధించిన డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటారు. మీరు డిగ్రీ ఎక్కడైతే కంప్లీట్ చేశారో ఆ డిగ్రీ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ సెలెక్ట్ టైప్ అనేది మీ మార్క్స్ టైప్ అనేది సో మీ డిగ్రీలో సో సీజీపీఏ ఉందా మార్క్స్ ఉన్నాయా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్కి అయితే మార్క్స్ ఉంటుంది, సీజీపీఏ ఉంటుంది ఈ రోజుల్లో. సో ఈ విధంగా సీజీపీఏ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి ఏంటంటే మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఓవరాల్గా అనేది టైప్ చేయాలి. సో ఈ విధంగా మీకు ఎన్ని పాయింట్స్ అయితే రావడం జరిగిందో ఆ పాయింట్స్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. టోటల్గా మీకు సార్ మాకు ఇంకా సిక్స్ సెమ్స్ రిజల్ట్ వచ్చింది కానీ సిక్స్ సెమ్స్ సంబంధించి ఒకే ఓవరాల్ పర్సంటేజ్ ఏమేమో పైన లేదు అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వన్ టు సిక్స్త్ వరకు ఏవైతే ఉంటాయో సో ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్, ఇలా టోటల్గా ప్రతి సెమ్లో వచ్చిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్లస్ చేసి బై సిక్స్ అయితే చేయాల్సి ఉంటుంది. బై సిక్స్ చేస్తే సమ్ పాయింట్స్ వస్తాయి మీకు 8.2 ఎయిట్ పాయింట్ త్రీ అని. సో దాన్ని అక్కడ బై డిఫాల్ట్గా అయితే తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆర్ బోర్డు అనేది అడుగుతారు. సో మీరు ఏ యూనివర్సిటీ కింద మీ యొక్క డిగ్రీ కంప్లీట్ చేయడం జరిగిందో ఆ యూనివర్సిటీ నేమ్ అయితే ఇక్కడ టైప్ చేయాలి. సో మేము వచ్చేసి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఆ తర్వాత వచ్చేసి ఇయర్ ఆఫ్ పాస్ అయితే ఎంటర్ చేయాలి. మీరు డిగ్రీ ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అయితే ఎంటర్ చేయాలి.
అండ్ ఆ తర్వాత వచ్చేసి ప్లేస్ ఆఫ్ స్టడీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే మీ యొక్క స్టడీ కంప్లీట్ చేసుకోవడం జరిగిందో ఆ డిస్ట్రిక్ అయితే చూస్ చేసుకోవాలి. దీంట్లో తెలంగాణ డిస్ట్రిక్స్ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్స్ ఉంటాయి. సో మీరు తెలంగాణలో మీ యొక్క డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే తెలంగాణకు సంబంధించిన డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్స్, ఒకవేళ అదర్ స్టేట్ కంప్లీట్ చేస్తుంటే అదర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి ఇక్కడ విజయనగరం, సో విజయనగరం అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ తర్వాత టైప్ ఆఫ్ స్టడీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ సో స్టడీ అనేది డిగ్రీ ఏదైతే ఉందో రెగ్యులర్గా చదివినట్లయితే రెగ్యులర్ డిగ్రీ అనేది చూస్ చేసుకోవాలి. ఒకవేళ ఓపెన్ యూనివర్సిటీ కానీ డిస్టెన్స్ యూనివర్సిటీలో కానీ చేసినట్లయితే మీరు డిస్టెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్లో చేసినట్లయితే సో ఇక్కడ ఓపెన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు రెగ్యులర్లో చేసినట్లయితే రెగ్యులర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి రెగ్యులర్లో కంప్లీట్ అయింది, సో రెగ్యులర్ సెలెక్ట్ చేస్తున్నాము. సో ఈ విధంగా మీకు సంబంధించి స్టడీస్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత హౌ మెనీ కాలేజెస్ డిడ్ యూ స్టడీ డిగ్రీ అనేది అడుగుతారు. సో మీరు డిగ్రీ అనేది సో అన్ని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, సో జనరల్ డిగ్రీ బీఏ బీఎస్సీ బీకామ్ వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుంది. ఒకవేళ బీటెక్ కానీ సో హాన్స్ డిగ్రీస్ కానీ అదర్ ప్రొఫెషనల్ డిగ్రీస్ కానీ మనకు 4 ఇయర్స్ అయితే ఉంటాయి. ఈ టోటల్ ఎడ్యుకేషన్ అనేది మీరు ఒకే కాలేజ్లో చేశారా, సో మోర్ దెన్ డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్లో చేశారా అనే దాన్ని బట్టి అయితే మీరు బోనోఫైడ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్లో చదివి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వేరొక కాలేజ్లో చదివితే ఫస్ట్ ఇయర్ చదివిన వారు ఒక బోనోఫైడ్ ఇస్తారు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదివినట్టు వేరొక బోనోఫైడ్ ఇస్తారు. అలా మీకు ఎన్ని బోనోఫైడ్స్ ఉంటాయి డిగ్రీకి అన్ని మీరు అప్లోడ్ చేయాలి. సో మేము వచ్చేసి టోటల్ డిగ్రీ ఒకటే కాలేజ్లో కంప్లీట్ చేసుకున్నాము. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో ఆ తర్వాత మీరు చదివిన విధానాన్ని బట్టి మీరు మీ యొక్క బోనోఫైడ్ అయితే అప్లోడ్ చేయాలి. సో మేము మా డిగ్రీ అనేది ఒకటే కాలేజ్లో చేసాము కాబట్టి మా యొక్క బోనోఫైడ్ అప్లోడ్ చేస్తున్నాము. సో ఈ విధంగా మనకు సంబంధించిన బోనోఫైడ్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత వచ్చేసి సో మీకు సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి స్టూడెంట్కి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ కన్సల్టేట్ మెమో అయితే ఇస్తారు. ఒకవేళ మీకు రీసెంట్గా రిజల్ట్ వచ్చి మీకు ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్ రాలేదు, కన్సల్టేట్ మెమో రాలేదు అంటే సో మీరు మీ యొక్క రిజల్ట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. సో ఫైనల్ ఇయర్ రిజల్ట్ అనేది టోటల్గా అన్ని సెమిస్టర్ పాస్ అయితేనే మీరు రిజిస్టర్ చేసుకోండి. సార్ ఒకటి బ్యాక్ లాగా ఉంది, ఒక సబ్జెక్ట్ బ్యాక్ లాగా ఉంది సో అని అంటే వారు రిజిస్టర్ చేసుకోకూడదు. మీరు ఆల్ సెమిస్టర్ పాస్ అయ్యి సో మీ దగ్గర ఆల్ షార్ట్ మెమోస్ ప్రూఫ్ ఉన్నట్లయితే పాస్ అయినట్టుగా సో మీరు వితౌట్ లాంగ్ మెమో ప్రొవిజనల్ మెమో తోటి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ మాకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదు కదా సార్, మరి ప్రొవిజనల్ సర్టిఫికేట్ నెంబర్ ఏమేయాలి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదు కాబట్టి మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ పైన నెంబర్ అనేది ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మాకు కూడా రీసెంట్గా రిజల్ట్ రావడం జరిగింది. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంది కానీ దానికి సంబంధించి సో ఏంటి అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంది కానీ కన్సల్టెడ్ మెమో అయితే లేదు. సో చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేస్తున్నాము. ఒకవేళ మీ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేకపోతే సో మీ యొక్క డిగ్రీ రిజల్ట్ ఫైనల్ సెమిస్టర్ యొక్క ప్రింట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు సంబంధించి ప్రొవిజనల్ సర్టిఫికేట్ నెంబరు అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఒకవేళ ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదు రీసెంట్గా రిజల్ట్ వచ్చిందంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన ఫైనల్ ఇయర్ యొక్క రిజల్ట్ ప్రింట్ అనేది అప్లోడ్ చేయండి. తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో టీసీ అనేది, సో టీసీ కూడా కొంతమంది దగ్గర ఉండదు, మరి టీసీ మ్యాండేటరీ సార్ అంటారు. టీసీ లేకపోతే మీరు కస్టోడియన్ అనేది అప్లోడ్ చేయొచ్చు. కస్టోడియన్ కూడా లేదు అంటే టీసీ లేదు అన్నట్టుగా మీరే ఒక సెల్ఫ్ డిక్లరేషన్ లెటర్ రాసి సో మేము ఆఫ్టర్ వెరిఫికేషన్ కాలేజ్లో సబ్మిట్ చేస్తామనేది కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ టీసీ ఉన్నట్లయితే మీకు టీసీ ఒక నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి మీరు రెడీగా పెట్టుకుని టీసీ అప్లోడ్ చేయాలి. మా టీసీ పైన ఎటువంటి నెంబర్ లేదు సార్ అంటే సో మీ డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ సో మీరు ప్రజెంట్ ఫైనల్ ఏదైతే స్టడీ చేస్తున్నారో దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. నార్మల్గా మీ యొక్క బోనోఫైడ్ మీద అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది, అడ్మిషన్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. సో ప్రజెంట్ అయితే మా దగ్గర టీసీ ఉంది. సో టీసీకి సంబంధించి ఇక్కడ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాము. టీసీ అనేది స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవడం జరిగింది, అప్లోడ్ కూడా చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత డూ యూ హ్యావ్ కన్సల్టెడ్ మెమో అయితే అంటారు. సో మీ దగ్గర మెమో ఉన్నట్లయితే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనం ఈ యొక్క కన్సల్టెంట్ మెమో నెంబర్ అడుగుతుంది. కన్సల్టెంట్ మెమో అనే నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ దగ్గర ఏదైతే లాంగ్ మెమో ఉంటుందో అది స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సార్ మా దగ్గర కన్సల్టెంట్ మెమో లేదు అంటే నో ఆప్షన్ పైన క్లిక్ చేసి జస్ట్ మీరు మీకు సంబంధించిన అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మనకు సంబంధించి బోనోఫైడ్ మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్, టీసీ అనేది అప్లోడ్ చేయొచ్చు. ఎవరైతే రీసెంట్గా రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్, ప్రొవిజనల్ లేదు అన్నా కూడా నేను అక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, అదేంటంటే మీ యొక్క సో ఫైనల్ ఇయర్ రిజల్ట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించి సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేసి కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన సెమ్ వైజ్ మెమోస్ అయితే అడుగుతుంది. అంటే మనం ఇప్పుడు కన్సల్టెంట్ మెమో లాంగ్ మెమో అప్లోడ్ చేయలేదు కాబట్టి సో మీరు ఫస్ట్ సెమిస్టర్ పాస్ అయినట్టు, సెకండ్ సెమిస్టర్ పాస్ అయినట్టు, ఇలా అప్ టు 6th సెమిస్టర్ వరకు మీ యొక్క షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సార్ అప్ టు 6th సెమ్ వరకు మా షార్ట్ మెమోస్ లేవు అని మీరు అడిగినట్లయితే సో మీ యొక్క రిజల్ట్ ప్రింట్ పెట్టినా కూడా సరిపోతుంది. దట్ ఈస్ ఫస్ట్ సెమ్ క్లియర్ అయినట్టుగా మీ యొక్క రిజల్ట్ ప్రింట్, సెకండ్ సెమ్ క్లియర్ అయినట్టుగా మీ యొక్క రిజల్ట్ ప్రింట్, ఇలా అన్ని సెమ్స్ సంబంధించిన మీ యొక్క రిజల్ట్ ప్రింట్ అనేది అప్లోడ్ చేసినా కూడా సరిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ సెమ్కి సంబంధించి సో నేమ్ ఆఫ్ ది సర్టిఫికేట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ అయితే మనకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సెమిస్టర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క ఫస్ట్ సెమిస్టర్ ఫైల్ ఏదైతే ఉంటుందో చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
అండ్ వన్స్ ఈ విధంగా ఫస్ట్ సెమిస్టర్ మెమో అనేది అప్లోడ్ చేయగానే ఆ తర్వాత మనకి ఇక్కడ యాడ్ లిస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ యాడ్ లిస్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ లిస్ట్ పైన క్లిక్ చేయగానే ఫస్ట్ సెమిస్టర్ మెమో అయితే అప్లోడ్ కావడం జరుగుతుంది. అండ్ మళ్ళీ మనం సెకండ్ సెమిస్టర్ యొక్క మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ విధంగా మనం యాడ్ లిస్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ సెమిస్టర్ యొక్క మెమో అప్లోడ్ చేయమంటుంది. అండ్ మనం అప్లోడ్ చేసిన ఫస్ట్ సెమిస్టర్ మెమోకి సంబంధించిన ప్రివ్యూ అయితే ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ప్రజెంట్ మేము ఫస్ట్ సెమిస్టర్ అయితే అప్లోడ్ చేసాము. అండ్ సెకండ్ సెమిస్టర్ అప్లోడ్ చేయడం కోసం మళ్ళీ మనం ఇలా స్క్రోల్ చేసి సో ఇక్కడ యాడ్ ఇండివిజువల్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు సెకండ్ సెమిస్టర్ అనేది అయితే టైప్ చేయాలి. సెకండ్ సెమిస్టర్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక టైటిల్ ఇవ్వాలి మనం సెకండ్ సెమిస్టర్ అని. ఆ తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సెకండ్ సెమిస్టర్ షార్ట్ మెమో ఏదైతే ఉంటుందో అది మనం అప్లోడ్ చేయాలి. సో ప్రజెంట్ వచ్చేసి సెకండ్ సెమిస్టర్ మెమోని కూడా మేము అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత జస్ట్ ఇక్కడ మనం యాడ్ లిస్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ లిస్ట్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనం యాడ్ చేసినట్టుగా దాని యొక్క ప్రివ్యూ అయితే ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది సెకండ్ సెమిస్టర్ సంబంధించి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మళ్ళీ మనకి ఇక్కడ వచ్చేసి సెకండ్ సెమిస్టర్ యాడ్ అయినట్టుగా ఉంది. సో ఈ విధంగా మనం టోటల్గా మనం 6 సెమిస్టర్ మెమోస్ అయితే యాడ్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్ మెమో అప్లోడ్ చేయడం కోసం మనం ఇక్కడ థర్డ్ సెమిస్టర్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ థర్డ్ సెమ్కి సంబంధించిన టైటిల్ అయితే ఇచ్చేస్తున్నాం మేము. సో థర్డ్ సెమ్ అంటూ థర్డ్ సెమ్ అండ్ ఆ తర్వాత మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి పెట్టుకున్న థర్డ్ సెమిస్టర్ మెమో కానీ థర్డ్ సెమిస్టర్ సంబంధించిన రిజల్ట్ ప్రింట్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ యాడ్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే థర్డ్ సెమిస్టర్ కూడా యాడ్ అయినట్టుగా మనకు సెకండ్ పార్ట్లో అయితే చూపించడం జరుగుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి థర్డ్ సెమిస్టర్ మెమో అప్లోడ్ చేసాము, యాడ్ లిస్ట్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం థర్డ్ సెమిస్టర్ మెమో అనేది అప్లోడ్ చేసి యాడ్ లిస్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనం ఫస్ట్ సెకండ్ థర్డ్కి సంబంధించి లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనం ఫోర్త్ సెమిస్టర్ మెమో అయితే అప్లోడ్ చేయాలి. సో దానికోసం ఇక్కడ మనం ఫోర్త్ సెమ్ అని అయితే టైప్ చేయాలి. సో జస్ట్ ఫోర్త్ సెమ్ అని తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోర్త్ సెమ్ యొక్క మెమోని కానీ లేదా ఫోర్త్ సెమ్ రిజల్ట్ ప్రింట్ని కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసి ఫోర్త్ సెమిస్టర్ యొక్క మెమో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత యాడ్ లిస్ట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మళ్ళీ మనం ఈ విధంగా మన యొక్క ఫోర్త్ సెమిస్టర్ మెమో అనేది యాడ్ చేసి యాడ్ లిస్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ప్రివ్యూలో ఇలా థర్డ్ తర్వాత మనకు ఫోర్త్ అయితే చూపిస్తుంది. సో ఆ తర్వాత మీరు ఫిఫ్త్ సెమిస్టర్ 6th సెమిస్టర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఈ విధంగా మీకు సంబంధించి టోటల్గా ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్, 6th సెమిస్టర్ పాస్ అయినట్టుగా షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇప్పటి వరకు మనం ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసామో వాటికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మన యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసాము, తర్వాత టీసీ అప్లోడ్ చేసాము, తర్వాత బోనోఫైడ్ అప్లోడ్ చేసాము, తర్వాత ఆల్ షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేసాము. సో అవన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా అయితే మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ క్లియర్గా లేకపోతే మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళేసి రీఅప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే. సో ఆ తర్వాత మీకు క్లియర్గా ఉన్నట్లయితేనేమో సో ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ మనకు సంబంధించిన అదర్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ క్లియర్గా లేదంటే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మళ్ళీ మీకు సంబంధించిన టోటల్ డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేసి సో కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ మనకు సంబంధించిన డిగ్రీ యొక్క డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి లాంగ్ మెమో లేని విద్యార్థులు. ఒకవేళ లాంగ్ మెమో ఉంటే డైరెక్ట్గా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేస్తాం, ఆ వీడియో చూస్తే మీరు లాంగ్ మెమో అయితే అప్లోడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టడీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి పీజీ రిలవెంట్ ఏమైనా ఉందా అంటారు. ఒకవేళ మీకు పీజీ ఉంటే ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ ఆప్షన్ ఇచ్చేసి పీజీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. లైక్ పీజీకి సంబంధించి ఇప్పటి వరకు ఎస్ఎస్సీ డీటెయిల్స్ ఎలా అయితే ఇచ్చామో పీజీ రిలవెంట్ డీటెయిల్స్ కూడా సేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. పీజీ లేకపోతే నో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఫోర్త్ సెమిస్టర్ రాస్తున్నాం సార్, మేము పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్నాం, మా రిజల్ట్ రాలేదు, మా ఎగ్జామ్స్ అయిపోలేదు అంటే మీరు నో ఆప్షన్ పెట్టేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ అప్లోడ్ చేయడం కోసం మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు క్యాస్ట్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఒకవేళ మీరు క్యాస్ట్ రాంగ్ ఉంది అనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ క్యాస్ట్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో మీరు పేమెంట్ చేసేటప్పుడు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పేమెంట్ చేస్తే ఈ రెండు మాత్రమే చేంజెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు బీసీఓసీకి పేమెంట్ చేసి ఉంటే ఎనీ క్యాస్ట్ చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మా క్యాస్ట్ పర్ఫెక్ట్గానే ఉంది. సో మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మా యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. వెయిట్ ఫర్ దట్. సో ఇక్కడ ప్రజెంట్ అయితే మేము క్యాస్ట్ సర్టిఫికేట్ చూస్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఎదరైతే తెలంగాణ కాకుండా అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఉంటారో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నాట్ మ్యాండేటరీ, బట్ ఒకవేళ మీ స్టేట్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి. వన్స్ మనం అప్లోడ్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మనం అప్లోడ్ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో అది కూడా క్లియర్గా అప్లోడ్ చేసామా లేదా అని అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ వన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత క్లియర్గా ఉన్నట్టయితే మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. క్లియర్గా లేకపోతే మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మళ్ళీ రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో బట్ మా క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేది ఇక్కడ క్లియర్గా ఉంది. సో మేము కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తున్నాం.
అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ అయినా క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్లో ఈ విధంగా సో ఇన్కమ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీకు పేరెంటల్ ఇన్కమ్ అనేది మీ ఫాదర్ సంబంధించిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ అనేది తీసుకోవాలి. సో ఆ ఇన్కమ్ కూడా 2024 సంబంధించిన ఇన్కమ్ అయితే ఉండాలి. సో ఆ తర్వాత జస్ట్ ఇక్కడ చూసి పేరు పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో తర్వాత ఇన్కమ్ అనేది ఏ ఇయర్లో ఇష్యూ చేశారని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్స్ అయితే ఉంటాయి. సో ప్రజెంట్ మీరు ఏ అకాడమిక్ అయితే జాయిన్ అవుతున్నారో ఆ అకాడమిక్ ఇయర్ అయితే చూస్ చేసుకోవాలి, అంటే మీరు ఇన్కమ్ తీసుకున్న ఇయర్. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సో పేరెంటల్ ఇన్కమ్ ఉందా, సో హస్బెండ్ ఆర్ వైఫ్ ఇన్కమ్ ఉందా అనేది చూసుకోవాలి. సో ఇక్కడ మీ మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ పేరెంట్ ఇన్కమ్ తీసుకుంటారు. సో ఈ విధంగా పేరెంట్ ఇన్కమ్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మన యొక్క చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనం అప్లోడ్ చేసే ఇన్కమ్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిడ్స్ కానీ అండ్ అదేవిధంగా అదర్ స్టేట్ స్టూడెంట్స్ కానీ నాట్ అప్లికేబుల్. సో మీ దగ్గర ఇన్కమ్ ఉన్నట్టయితే ఇన్కమ్ అయితే అప్లోడ్ చేయండి. తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి. సో కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి మా యొక్క ఆధార్ కార్డులో మిస్టేక్ ఉంది సార్ అని చెప్తారు. సో ఆధార్ కార్డులో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా నో ప్రాబ్లం, జస్ట్ మీరు కన్ఫర్మేషన్ కోసం మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా మీకు సంబంధించిన ఇన్కమ్ అండ్ ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ ఈ విధంగా యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్లో మీరు అప్లోడ్ చేసిన ఇన్కమ్ సంబంధించిన ప్రివ్యూ అండ్ అదేవిధంగా ఆధార్ కార్డు యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి అవి క్లియర్గా ఉన్నాయా లేదా అనేది. సో అవి క్లియర్గా ఉన్నట్టయితే కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ క్లియర్గా లేకపోతే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీ ఇన్కమ్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయగానే సో టోటల్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో ఎవరైతే అదర్ దెన్ తెలంగాణ స్టూడెంట్స్ కానీ లేదా తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ కానీ మీరు సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ సబ్మిట్ కాలంలో టిక్ మార్క్ ఉంటుంది. తర్వాత మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అనేది కన్వీనర్స్ ఆఫీస్ నుంచి వెరిఫికేషన్ అయితే చేస్తారు. వాళ్ళు వెరిఫై చేసినట్టయితే మనకి ఇక్కడ వెరిఫైడ్ అని ఉంటుంది. సో వెరిఫికేషన్లో కనుక ఏమైనా మైనస్లు కానీ ఏమైనా రీమార్క్స్ కానీ కనిపిస్తే వాళ్ళు రీమార్క్స్ అనేది ఇచ్చేస్తారు, రీఅప్లోడ్ చేయమంటారు. ఒకవేళ మీరు నాట్ ఎలిజిబుల్ అనట్టయితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బీఎడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీ సర్టిఫికేట్స్ అని వెరిఫై చేసిన తర్వాత మీరు అప్లికేబుల్ స్టూడెంట్స్ అయినట్లయితే మీకు ఇక్కడ వెరిఫైడ్ అని ఇస్తారు అండ్ ఇక్కడ నెక్స్ట్ అప్రూవ్డ్ అని అయితే ఇస్తారు. ఆ అప్రూవ్డ్ అని వచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికైతే ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.